ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఈరోజు మనం మన డిగ్రీ ద్వితీయ సంవత్సరం తెలుగు సాహితీ సౌరభం అనేటువంటి పుస్తకం నుండి ఇరవై నాలుగవ పద్యం దగ్గర నుంచి మనం ఆ రెండవ పాఠం మొన్న సదవగా విశేషించినటువంటి దాన్ని శాలివాహన విజయం అనేటువంటి దానిలో ఇరవై ఐదవ పద్యం దగ్గర నుంచి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. అయితే అంతకుముందుగా విక్రమార్కుడు చక్కని పాత్రలైన వారికి ధనములను ఇస్తూ రాజ్యాన్ని సర్వసంపదలతో నిండిన దానిగా చేస్తున్నాడు, ప్రజలను పాలిస్తున్నాడు. ఇంతలో అతనిచే పూర్వమునందు సంపాదించబడిన పుణ్యము వల్ల కలిగిన భోగాలను పోగొట్టు విధంగా ఉజ్జయినిలో ఉల్కలు మొదలైన ఉపద్రవములు సంభవించాయి. అంటే ఉల్కలు అంటే తోకచుక్కలు మొదలైన దుశ్శకనాలు వచ్చాయి. వాటిని చూసి కంపితుడయ్యాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అట్టివిగని జనపాలుడు బట్టిన్ పిలిపించి నీవు భావజ్ఞుడవు ఈ పట్టుననే తెరగగును ఎట్టి తెరగెరుంగుమనిన అతడిట్లని అప్పుడు రాజు విక్రమార్కుడు బట్టిని పిలిపించాడు. విక్రమార్కుడు ఆ ఉపద్రవం చూసి తన మంత్రి బట్టిని పిలిపించి నీవు అన్నిటినీ గ్రహించేవాడవు, నీ స్థితిలో ఏమవుతుందో ఈ సమాచారాన్ని తెలుసుకో అని చెప్పగా ఆ బట్టి ఇలా చెప్పాడు. పడగనేలగోలే పట్టపేనుగు రాలే మేడగాకి కదుపుగూడి ఎరవచే నిన్న వారువముల కన్నుల నీరుల్కే దీన నీకు కీడు తెల్లమింకా పడగనేలగూలే పట్టపేనుగురాలే మేడకాకి కదుపు కూడి కరచే నిన్న వారువముల కన్నుల నీరుల్కే దీన నీకు కీడు తెల్లమింకా. రాజా, రథము పైనున్న జెండా కూలిపోయింది, నేలపై కూలిపోయింది. పట్టపుటేనుగు నేల కూలింది. రాజసౌధంపై కాకులు చేరి అరిచాయి. నిన్న గుర్రములు కంటనీరు కన్నీరు కార్చాయి. ఇందువల్ల నీకు ఆపద కలుగుతుందని స్పష్టమవుతోంది. ఇది నిజమనవుడు అతడే కదిక కదినాయక పర్వమైన ఆయక అర్హమైన కన్యకని సుతుడేట్లు దయించు నాకు కన్యకని సుతుడేట్లు ఉదయించు నాకు కీడెట్లుదవున్మదిలోన బెగడకుండము బట్టి. ఓ బట్టి, నీకు కీడు కలుకుట సత్యము అని బట్టి చెప్పగా, సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఎక్కువ వయస్సు కల కన్యకకు కొడుకు ఎలా పుడతాడు, నాకు కీడు ఎలా కలుగుతుంది, కాబట్టి బట్టి నీవు మనసులో కలతనుందవద్దు అని విక్రమార్కుడు బట్టితో అన్నాడు.
జనము నీకి నెరిగోసెద నా క్రమ మెరుగవే అనుచునతడు కమలజ నా కమలజ ఘటనా సమయంబైన అసంకావ్యమూలైనను సంభవించునది ఎట్లని నన్ను జనమునికి నెరగోసెద ఆ క్రమ మెరుగవేయనుచు అతడు కమల జఘటనా సమయంబైన అసంభావ్యములైనను అసంభావ్యములైనను సంభవించునది ఎట్లని నేను యమునికి సైతం బలి ఇస్తాను నా సామర్థ్యము నీవు ఎరుగవా అని విక్రమార్కుడు అడుగగా బ్రహ్మ యొక్క సంకల్పము సిద్ధించే వేళ సమీపిస్తే ఊహకందని పనులు కూడా జరుగుతాయని జరిగిన పనులు ఇవిగో వినుమని బట్టి ఇలా చెప్పాడు ఇది మానిసి ఇది సింగం విది దేవతయను వివేక మెడలగా బల సంపదనుక్కుగంభమున హరి ఉదయంపడే దైత్యవరుణిను కడగింపన్ ఇది మానిసి ఇది సింగం విది దేవతయను వివేకమెడలగా బల సంపదనుక్కుగంభమున హరి ఉదయించే ఉదయింపడే దైత్యవరు నిను కడగింపన్ వీడు మనిషి ఇది సింహము ఇది దైవము అనే వివేకము లేకుండేటట్లు గొప్ప బలముతో ఇనుపస్తంభమునందు రాక్షస రాజైన హిరణ్యకశిపుని చంపడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తలేదా మనిషి సింహం దేవుడు అనే తేడాలు తెలుసుకోలేని విధంగా శ్రీహరి నరసింహావతారం ధరించాడు మరి ఈ విధమైనటువంటి సృష్టి జరిగినప్పుడు అక్కడ ఆ రాక్షసరాజును సంహరించలేదా అన్నాడు ఏకద్వితృశ్చతు పంచాకృతి కృత సంఖ్య ముఖుల కవిజేయుండై గైకొనిన తారకాసురు పోకార్పగ షణ్ముఖుండు పుట్టటొ వినవే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సంఖ్య కలిగినటువంటి ముఖముల గల వారికి కూడా జయంపరాని వాడై పుట్టిన తారకాసురుణ్ణి చంపడానికి ఆరు ముఖములు గల కుమారస్వామి పుట్టాడన్న విషయం నీవు వినలేదా అన్నాడు అప్పుడు వరపుత్రుండ మరేంద్ర వైరి పరిఖక్వారాసి ఆలంకదాగిరి దుర్గం బసురుల బలంబులు దశగ్రీవుండు రాజిట్లు బంధురమౌ రాజ్యము రాలుదేలగిల మిత్రుల్ శత్రులంగోడగా నరులున్మానరులున్గునందలసి చన్నం చేటు వాటిల్లదే వరపుత్రుండ మరేంద్ర వైరి పరికెల్వారాసి ఆలంకదాగిరి దుర్గం బసురుల్ బల్లంబులు దశగ్రీవుండు రాజెట్లు బంధురమౌ రాజ్యము రాలుదేల దేలగిల మిత్రుం శత్రులంగూడగా నరులున్ వానరులుంగు నందలచి చన్నం చేటు వాటిల్లన్ అయ్యా
వరప్రభావంతో పుట్టిన ఇంద్ర విరోధి అయిన ఇంద్రజిత్తు రావణునికి పుత్రుడు. లంకా నగరానికి సముద్రమే అగడ్త. లంక గిరిదుర్గము, రాక్షసులు లంకలోని సైన్యము, లంకకు రాజుగా 10 తలల రావణుడు ఉన్నాడు. అంత పటిష్టమైన లంకారాజ్యమున కని రాళ్ళు నీటిపై తేళ్ళు మిత్రులు శత్రువులతో చేరగా నరులు వానరులు దాన్ని ఆక్రమించాలని దాడికి వెళ్ళగా చేటు కలిగింది కదా. మరి ఎందుకు నీవంతగా ఆలోచిస్తావు అన్నాడు. సరే, ఈ పద్యంలో నరులు వానరులు కొనన్ తలచి చనంచేటు వాటి ఇల్లదే అని చెప్పేసిన అన్న పాదంలో సభరణమయ వ అనే గణాలు ఉన్నాయి. ఈ గణాలు 1 నుంచి 14 వరకు అక్షరాలకు యతిమైత్రి ఉంది. అంటే 1 అక్షరానికి 14 అక్షరానికి యతిమైత్రి పడింది. నా నా అనేటువంటిది మొదటి అక్షరం, 14 అక్షరం ఒక్కలాగున్నాయి. అందుచేత యతిమైత్రి కుదిరింది. ప్రాసస్థానం అంటే 2వ అక్షరం రకారం ఉన్నది కనుక ఇది మత్తేభము. దీనిని మత్తేభము లేదా మత్తేభ విక్రీడితము అని కూడా అంటారు. కావున ఇట్టి బాలకుడు కల్గుట తథ్యము. నీవేరాలోచించవద్దు. అలాంటి బాలుడు పుడతాడు. 1 సంవత్సరములో ఉన్నటువంటి కన్యకకు కుమారుడు పుడతాడు. కావున నెట్టి బాలకుడు గల్గుట తథ్యము నీకు ఇష్టులవు వేవుల చివారి చేత పృథివీ స్థలిలో అరయింపు మన్నదాన వచనం బులియకుని ఆత్మహితులం ఆత్మహితుందలపోసి వికరమార్కావని వల్లభుండు ఎడరంచు తలంచే పిశాచముఖిని. ఎడరంచు తలంచే పిశాచముఖిని. కాబట్టి ఇటువంటి బాలుడు అంటే 7వ ఒక రోజున్న కన్యాకుమారుడు ఉండడం సత్యం. నీకు ఇష్టులైన వేగుల చేత అతన్ని వెతికించు అని భట్టి చెప్పగా విక్రమార్కుడు ఆ భట్టి మాటలకు అంగీకరించి తనకు ఆపద కలుగుతుందని తలంచి తనకు హితుడైన బేతాళుని మనస్సులో తలుచుకున్నాడు. ఈ బేతాళుడు మరి అన్ని చోట్ల తిరిగి అన్ని విషయాలు తెలుసుకోగలిగిన వాడు. మరి తలపున వచ్చిన నతడా తెరగెరింగించి అరయ ననిపిన పిదపన్ బేతాళుడు పాతాళము భూతలమును నరసి వచ్చి భూపతి తోడన్. అప్పుడు విక్రమార్కుడు తలుచుకోగానే బేతాళుడు వచ్చాడు. బేతాళుడు రాజు ఆ విషయము చెప్పి బాలుని వెతుక్కుమన్నాడు. బేతాళుడు ఏ పాతాళలోకాలు వెతికి పాతాళ భూలోకాలు వెతికి వచ్చి విక్రమార్కునికి ఇలా చెప్పాడు. ఎలా చెప్పాడయ్యా? ఇలా చెప్పాడు. జననాథ నీవు పంచిన నెల్ల చోటుల దిరిగి ప్రతిష్టానపురములోన గృమరీ ఇంట లేగొమ్మ ముందట నుంటి లేగొమ్మ ముందట నుంటి బలములతో నాడెడు బాలు జూచి ఎవరి వాడను అను నెడ ఒక్క విప్రుండు తన కూతు కొడుకు తజ్జనని ఇద్ది ఏటిపై నుక దినంబేగుచో నాగేంద్రు దీపాపగూడిన నితడు పుట్టే దీని
కారణంబుదేవరగాకయండెవ్వడెరుగుననుచు నిట్లు పలికే ఇంకా రాజ్యభోగమింకకుండగా నీవు సాహసంబు చేయు సాహసాంక రాజా నీవు పంపగా అన్ని చోట్ల తిరిగాను. ప్రతిష్టాపురములో ఒక కుమ్మరి ఇంటిలో ఒక చిన్న బాలిక ముందు మట్టితో చేసిన చతురంగ బలాలతో ఆడుకునే పిల్లవాణ్ణి చూశాను. మట్టితో చేసినటువంటి నాలుగు విధాలైనటువంటి సైన్యాలు. ఏంటయ్యా నాలుగు విధాలైన సైన్యాలు? పదాతి దళాలు, అశ్వ రథ, అలాగే ఏనుగు బలాలతో యుద్ధానికి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తయారు చేసుకుని అతడు ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడిని నేను చూశాను. ఇవి ఎవరి పిల్లవాడు అని అతడిని అడిగాను. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ బాలుడు తన కూతురు కొడుకు అని చెప్పాడు. అతని తల్లిని చూపాడు. తన కూతురికి ఒక ఏటిపై ఒక రోజు వయస్సు ఉండగా నాగేంద్రుడు అంటే ఆదిశేషుడు ఆ పాపను కలిశాడు. కలిసినప్పుడు ఆ బాలుడు పుట్టాడని చెప్పాడు. మరి దీనికి కారణం మీకు తప్ప మరెవరికి తెలియదు. నీవు బేతాళుడవు కనుక నీకు తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి మీ రాజ్యభోగాలు వట్టి పోకుండా సాహసానికి దిగండి. మరి ఓ బట్టి విక్రమార్క, ఓ విక్రమార్క, నీవు మాత్రం ఇప్పుడు నీ రాజ్యభోగాలు పోకుండా సాహసానికి అండి యుద్ధానికి దిగు, లేకపోతే కుర్రాడు ఎప్పటికైనా నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాడు అని బేతాళుడు విక్రమార్కునకు చెప్పాడు. అని చెప్పన్ విని ఆపలం ఆవలం తెలిసి సువ్యక్తంబుగా ఆత్మనాశన మూలంబని నిశ్చయించుకొని ఆశ్చర్యంబుగా తొల్లి చేసిన కార్యంబులదోడు వేడక మదింజేట్పాటులందోడు వేడిన కష్టంబగునంచుదాగనియే బట్టిన్ పిల్చి తానొక్కడున్. యుద్ధం చేయమని బేతాళుడు చెప్పగా విన్నాడు. విక్రమార్కుడు అదంతా విని తరువాత చేయవలసిన దానిని గ్రహించాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. స్పష్టంగా అది తన వశానికి నాశనానికి మూలమని నిశ్చయించుకున్నాడు. ఎలాగో పిల్లవాడు పుట్టాడు అంటే ఈ పిల్లవాడు వల్ల నాకు నాశనం జరుగుతుంది అనేటువంటి దాన్ని మాత్రం నిశ్చయించుకున్నాడు. పూర్వము చేసిన కార్యములలో సహాయం కోరకుండా భంగపాటులలో సహాయం వేడుకుంటే కష్టమని తలచి బట్టిని రాజ్యంలో నిలిపి ఆశ్చర్యకరంగా విక్రమార్కుడు ఒక్కడు ఆ బాలుడు ఉన్న ప్రతిష్టాపురానికి బయలుదేరాడు. ఇక్కడ బట్టిని తన రాజ్యంలో పెట్టాడు. నువ్వు రాజ్య పరిపాలన చూస్తూ ఉండని విక్రమార్కుడు ఇప్పుడు ఆ బాలుడు ఉన్నటువంటి ప్రతిష్టా నగరానికి బయలుదేరాడు. అయితే ఈ పథ్యంలో అని చెప్పన్ విని ఆ వలం తెలిసి సువ్యక్తంబుగానాత్మగా నాత్మనా అని చెప్పేసి అక్షరాలు ఉన్నాయి. ఇవి ఒక లైన్లో, ఈ లైన్లో ఉన్నటువంటి అక్షరాలని విడదీసినప్పుడు చందో విభజన చేసినప్పుడు మూడేసి అక్షరాలు విడదీస్తాం. ఆ మూడేసి అక్షరాలను విడదీసినప్పుడు ఆ అక్షరాల్లో గణాలు, మొదటి గణం స భ ర న మ య వ అనేటువంటి గణాలు ఉన్నాయి. ఇందులో 1 నుంచి 14 వరకు అక్షరాలను ఒకసారి పరిశీలించినప్పుడు మొదటి అక్షరం యతిమైత్రి ఆ య అనేటువంటి కుదిరిందండి. అకారానికి యకారానికి యతిమైత్రి ఉంటుంది కనుక ఇక్కడ యతిమైత్రి పడింది. ప్రాసస్థానంలో సకారం ఉన్నది. ప్రాసస్థానంలో అంటే రెండవ స్థానంలో స ఉన్నది.
నకారమున్నది సకారం కాదు నకారమున్నది కనుక ఇది మత్తేపము మత్తేపము అంటే మత్తేప విక్రయడితమని కూడా అంటారు ఆనరనాథుడిట్లుచని ఆయుధమొక్కటి తోడుగా ప్రతిష్టానపురంబుడగ్గరు నిడన్ చతురంగ బలంబులన్నియున్వాని పిరుందనేగి నలువంకల నిల్వగనందు గొందరాలోనికి జొచ్చి ఆ విజయలోలుని బాలుని పొరపిల్చిన పడుతుందా ఓకే ఆ నరనాథుడిట్లు చని ఆయుధమొక్కటి తోడుగా ప్రతిష్టానపురంబు డగ్గరునిడం చతురంగ బలంబులన్నియున్ వాని పిరుందనేగి నలువంకల నిల్వగా అందు కొందరాలోనికి జొచ్చి ఆ విజయలోలుని బాలుని బొర పిల్చినన్ మరి ఆ విక్రమార్కుడు ఈ విధంగా తన యుద్ధాన్ని మాత్రమే తోడు చేసుకుని ఆయుధాన్ని మాత్రమే తోడు చేసుకుని వెళ్ళి ప్రతిష్టాపురమును సమీపించేలోగా ఆయన చతురంగ బలములన్నీ ఆయన వెనుకనే వెళ్ళి ఆయనకున్నటువంటి అన్ని రకాల నాలుగు రకాల బలాలు సైన్య బలాలు ఆయన వెనకే వెళ్ళి ఆయనకని నాలుగు వైపులా తోడుగా నిలిచాయి రాజుకు నాలుగు వైపులా తోడుగా నిలిచాయి ఒక్కొక్క భాగంలో అంటే నాలుగు దిక్కులు ఏం దిక్కులు ఉన్నాయి తూర్పు పడమర అలాగే ఉత్తరం దక్షిణం అనేటువంటి నాలుగు దిశలకి నాలుగు రకాలైన చతుర్బలాలు నిలిచాయి అప్పుడు ఈ చతుర్బలాల యొక్క తోడుగా నిలిచాయి ఆ సైన్యములోని కొందరు ఆ నగరంలోనికి వెళ్ళారు వెళ్ళి విజయంపై తృష్ణ గల ఆ బాలుడిని శాలివాహనుడిని తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు పిలిచినప్పుడు ఆ బాలుడు ఏమంటున్నాడు నాగేంద్రుడు జీవన విద్యా గుణమగు మంత్రశక్తి తత్కృతములు నౌ నాగాస్వరద పటాధులగా గతి పురాణంబులిచ్చి ఆత్మజుబంపెన్ అప్పుడు నాగేంద్రుడు ఈ మాటలు విన్నాడు విని ఆదిశేషుడు ప్రాణం పోసే విద్య యొక్క గుణముకల మంత్రశక్తితో అంటే ప్రాణం పోకుండా తనకి ప్రాణాన్ని పోసేటువంటి మంత్రశక్తి ఒకటి ఉంది అది ఆ శక్తిని ఆ బాలుడికిచ్చి ఆ బాలుడు మట్టితో చేసిన ఏనుగులు గుర్రములు రథములు బటులు మొదలైన వారికి ప్రాణములు ఇచ్చారు ఇచ్చేటప్పటికీ ఆ కుమారుడు మహా విరోచితమైనటువంటి స్థితిలో కనపడుతూ ఉన్న సమయంలో కుమారుణ్ణి యుద్ధానికి పంపాడు ఆ కుమారుడు శాలివాహనుడనంగా నెగడి నగరంబు వెలువడి నిలుచునంత శేషు పంపున వచ్చి ఆసి విషయములు విక్రమార్కని మూకలనాక్రమించిన్ ఆ కుమారుడు శాలివాహనుడు అనే పేరుతో ఒప్పుచున్నాడు ప్రతిష్టా నగరం నుండి బయటకు వచ్చి నిలిచాడు అంతలో ఆదిశేషుడు పంపగా సర్వములు సర్పములు వచ్చి విక్రమార్కని సైన్యాలను ఆక్రమించాయి నాలుగు దిశలలో నిలిచినటువంటి విక్రమార్కుని సైన్యాలని ఎదిరించడానికి సర్పములు నిలబడ్డాయి
అప్పుడు సర్పములీ క్రియన్బటులు పంపిన నాతడు వారి ప్రాణముల్గోల్పదలంచి వాసుకి ఘోర తపంబునరించి అయ్యడన్ నేర్పక ఇంతలేక ఎది నిష్ఫలమైన గలంగియున్ భుజాదర్పము తోడుగాగా ఇది దైవ వశంబని వచ్చే పోరికిన్ సర్పములీ క్రియన్బటులు జంపిన ఆతడు వారి ప్రాణముల్గోల్పదలంచి వాసుకి ఘోరత పంపునరించి అయ్యడన్ నేర్పక ఇంతలేక ఎది నిష్ఫలమైన గలంగియున్ భుజాదర్పము తోడుగాగా నిధి దైవవశంబని వచ్చే పోరికిన్. ఆదిశేషుడు పంపినటువంటి పాములు ఈ విధంగా రాజుగారి బొడలను చంపాయి. అందరూ బరల మీద పడ్డారో కింద పడ్డారో తెలియదు. గుర్రాల మీద ఉన్నవాళ్ళు గుర్రాల మీద కింద పడ్డారు, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు ఏనుగుల మీద కింద పడ్డారు, అలాగే కాలినడకన వచ్చినటువంటి వాళ్ళు కాలినడకన పడ్డారు. మరి ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. అప్పుడు విక్రమార్కుడు ఆ భటులు ప్రాణాలు తిరిగి కూర్చాలని వాసుకుని కూర్చి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. వసుదేవుని గురించి గొప్ప తపస్సు చేశాడు, కానీ ఆ ప్రయత్నములు నేర్పలేక ఆ తపస్సు కూడా ఫలించలేదు. ఆయన చేసిన ప్రయత్నం వ్యర్థమయ్యింది. దానితో విక్రమార్కుడు కలత చెంది తన భుజగర్వాన్ని తోడుగా చేసుకుని అదంతా దైవం యొక్క నిర్ణయం పని అని భావించి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఈ పద్యంలో సర్పములీ క్రియన్ భటుల జంపిన నాతడు వారి ప్రాణములు అనేటువంటి దాంట్లో భరణభభ రభ అనేటువంటి గణాలు ఉన్నాయి. అంటే ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి ఈ గణాలు 1 నుంచి 10 అక్షరాల వరకు యతిమైత్రిగా ఎరిగింది, సజ అనేటువంటి కుదిరింది. అంటే సకారానికి జకారానికి యతి మైత్రి కుదిరింది. ప్రాసస్థానంలో రకార ప్రకార సంయుక్తాక్షరం ఉన్నది, ప్ర అనేటువంటి అక్షరం ఉంది. అందుచేత కనుక ఇది ఉత్పలమాల పద్యం అని చెప్పేసి అని చెప్తూ ఉన్నాడు. మరి ఈ చందో విషయాల్ని మరొకసారి మనం తదనంతర కాలంలో, అంటే తర్వాత కాలంలో మనం చూసుకుందాం. అతడిటు వచ్చిన దక్కిన హితులును సైన్యములు గోడ ఏతించిన తచ్చతురంగ బలము పైబడ గతులము పదహతుల నతల కుతలంబై ఎన్. విక్రమార్కుడు యుద్ధానికి రాగా ఆయన హితులు మిగిలిన సైన్యము కూడా యుద్ధానికి వచ్చింది. అప్పుడు ఆ బాలునికి చెందిన చతురంగ బలాలు విక్రమార్కుని సైన్యములపై పడ్డాయి. అప్పుడు భూమండలము కదిలిపోయింది, బాగా కదిలిపోయింది. ఎక్కడో వాళ్ళు అక్కడే పడిపోతున్నారు. ఆ పడిపోయినటువంటి వాళ్ళని మేల్కొల్పడం అనేటువంటిది ఎవరి వశం అవుతుంది? ఇట్లు తేజో విక్రమార్కుండగు విక్రమార్కుని సేనలు శేష ప్రసాదన విశేష శాలివాహనుండగు జాలివాహన బలంబులం దలపడిపోరు సమరమున అవసరంబున. ఇప్పుడు విక్రమార్కుని సైన్యాలు ఒకడు, అలాగే శాలివాహనుని యొక్క సైన్యాలు ఇక్కడ పోరాడుతూ ఉన్నాయి. పోరాడేటప్పుడు ఏం జరుగుతుంది? ఆదిశేషుని అనుగ్రహంతో ప్రకాశించే శాలివాహనులు కల శాలివాహనుని సైన్యములు ఒకదానితో ఒకటి యుద్ధం చేసే సమయంలో కాలు బలంబుల గ్రహ సంగతి గ్రాల దొరగముల్ తరగల కరణి జలగా తేరులు కలములా తెరుగునాదిరుగంగా గరులు మైకామైనా కాది గిరుల బోల
అరిగ పిల్లలు కమరా కమరాకృతి మెరయగా అడిదంబులను మేలనను కరింప చామరంబులే శతఛత్రంబులను శంఖఫేన సాదృశ్యంబు పేర్మి మెరయ పడగల్ తత్ ఉత్పతత్ యుత్పతిన్ ఫలఫణిక్వాతి వెలయ రుధిరధారలు విధ్రుమరుచీదనర్ప పటహరవములు ఘల జలఘోషభంగి పొంగ ముద్రమీరిన రౌద్ర సముద్రమప్పే. విక్రమార్కుడు శాలివాహనుల యుద్ధరంగము మేరమీరిన సముద్రముల వలె కనిపించింది. ఆ విస్తారమైనటువంటి సైన్య బలాలు కలబడి ఒకదానితో ఒకటి పోరుతున్నప్పుడు సైన్యములోని పదాది దళములు సముద్రములోని మొసళ్ళ వలి మెన్నాయి. మరి సైన్యములోని గుర్రములు సముద్రములో అలలవలి ఉన్నాయి. రథములు ఓడల వలి తిరిగాయి. ఏనుగులు మైనాకాది పర్వతాల వలి ఉన్నాయి. రాడాలులు బేతాళ్ల వలి ఉన్నాయి. కత్తులు చేపల వలె ఉన్నాయి. చామరములు తెల్ల గొడుగులు శంఖముల వలె ఉరుగు వలె మెరిశాయి. జెండాలు పడగలు విప్పిన పాముల్లా ఉన్నాయి. రక్తధారలు సముద్రంలో ఉండే పగడముల కాంతితో ఉప్పాయి. యుద్ధంలో మ్రోగించే తప్పెటల మ్రోత సముద్ర కెరడముల హోరు వలె ఉంది. ఈ విధంగా యుద్ధరంగము రౌద్ర సముద్రం వలె కనబడింది.